సికింద్రాబాద్ అల్లర్లతో ఏపీ వ్యాప్తంగా రైల్వే స్టేషన్ల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశారు. విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర హై అలర్ట్ కొనసాగుతోంది. అగ్నిపథకు వ్యతిరేకంగా విశాఖలో కాసేపట్లో ఆర్మీ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దీంతో ముందస్తుగా స్టేషన్ను ఆధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. విశాఖలో అన్ని రైల్వే స్టేషన్ల దగ్గర భారీ భద్రతను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విశాఖ నుంచి లైవ్ ద్వారా అందుబాటులో ఉన్నారు. ఈశ్వర్, ఈశ్వర్, కవిత, ఏదైతే అగ్నిపత్తికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారో దేశవ్యాప్తంగా ఎవరైతే ఆర్మీ అభ్యర్థులు అలాగే యువకులు కూడా, దీనికి సంబంధించి విశాఖలో నిన్నటి నుంచి హై అలర్ట్ అయితే మాత్రం కొనసాగుతుంది. ప్రస్తుతం మనమైతే మాత్రం ఏదైతే విశాఖపట్నానికి సంబంధించిన ప్రధానమైన రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాము, రైల్వే స్టేషన్ దగ్గర నిన్నటి నుంచి కూడా ఇదే భద్రత కొనసాగుతుంది. దీనికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇవాళ విశాఖపట్నం రైల్వే స్టేషను, అలాగే దువ్వాడ రైల్వే స్టేషను, సింహాచలం రైల్వే స్టేషన్, ఈ మూడు ప్రధాన రైల్వే స్టేషన్ల దగ్గర కూడా పెద్ద ఎత్తున భద్రత అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఎవరైతే దీనికి సంబంధించి యువకులు అలాగే ఆర్మీ ఎగ్జామ్ ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో, ఎగ్జామ్కి సిద్ధంగా ఉన్నారో, వాళ్ళు ఆందోళనకు పిలిపిస్తారని వచ్చిన సమాచారంతో, ముందస్తు సమాచారంతో అయితే మాత్రం రైల్వే స్టేషన్ దగ్గర అయితే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. సివిల్ పోలీసులతో పాటు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పిఎఫ్, అలాగే జీఆర్పిఎఫ్ సిబ్బంది మొత్తం అందరూ కూడా సుమారుగా 200 మంది ఇది విశాఖ రైల్వే స్టేషన్ చుట్టూరా ఉన్నట్టుగా మనకి అధికారులు చెప్పడం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే విశాఖ రైల్వే స్టేషన్లో ప్రధానంగా రోజుకి 120 రైళ్ళకు పైగా వస్తాయి. 120 రైళ్ళ వచ్చే నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం రైళ్ళు అన్నిటినీ కూడా విశాఖ వైపు రాకుండా, అంటే విశాఖ రైల్వే స్టేషన్ వైపు రాకుండా పూర్తి స్థాయిలో ఇక్కడైతే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా చూసుకున్నట్టయితే విశాఖకి, అంటే విజయవాడ నుంచి విశాఖకు వచ్చే రైళ్ళు, విశాఖకు వచ్చి హాల్ట్ అయ్యే రైళ్ళు అన్నీ కూడా ఇక్కడ అనకాపల్లి రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి ఆగిపోతాయి. అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అలాగే హౌరా నుంచి విజయనగరం మీదుగా వచ్చే రైళ్ళు కొత్త వలసిన దగ్గర హాల్ట్ అయిపోతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి ఏదైతే రైళ్ళు ఉన్నాయో వెనక్కి తిరిగి వెళ్ళిపోతాయి. అలాగే ఈ ఏదైతే ఇంటర్స్టేట్ ఎక్స్ప్రెస్, అంటే హౌరా చెన్నై టు హౌరా, అలాగే హౌరా టు చెన్నై, అలాగే హౌరా టు ఇతర ప్రాంతాలకు వెళ్ళే మెయిన్ జంక్షన్లో ఉండే ట్రైన్స్ అయితే మాత్రం చూసుకున్నట్టయితే అవన్నీ కూడా దువ్వాడ మీదుగా వెళ్ళిపో తరలించేందుకైతే మాత్రం అధికారులు ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర అక్కడ ఇక్కడైతే మాత్రం కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఆర్పిఎఫ్ పోలీసు, అలాగే సివిల్ పోలీసు, అలాగే జీఆర్పిఎఫ్ మొత్తం కూడా దాదాపుగా 200లకు పైగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసిన సార్, చెప్పండి సార్, ఎటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నారు, ఎంతవరకు ఇవి ఉంటాయి? ఇదండి, అగ్నిపద పథకాన్ని వ్యతిరేకిస్తూ నిరుద్యోగ యువత ఇచ్చినటువంటి చెలో వైజాగ్ పిలుపు మేరకు విశాఖపట్నం సిటీలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా చెలో రైల్వే స్టేషన్ అని చెప్పారు కాబట్టి రైల్వే స్టేషన్ వద్ద నిన్న సాయంత్రం సిపి గారు విజిట్ చేసి ఎక్కడెక్కడ బందోబస్తు పెట్టుకోవాలి, ఎలా పెట్టుకోవాలి అనేటువంటిది డీసీపీ గారికి మాకు చెప్పడం జరిగింది. ఆ విధంగా మేము రాత్రి నుంచి రైల్వే స్టేషన్ కానీ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందండి. అలాగే ఆర్టీసీ కాంప్లెక్స్ కానీ, ఇంపార్టెంట్ కోడలు జంక్షన్స్లో కానీ, మిగతా రైల్వే స్టేషన్స్ వద్ద కూడా విశాఖపట్నం సిటీ పరిధిలో ఉన్నటువంటి అన్ని దగ్గర బందోబస్తు ఏర్పాటు చేయడం. అంటే ఏ పోలీస్ అండి, సివిల్ ఆర్పిఎఫ్? అంటే మేము సివిల్ వైపు నుంచి మేము వేసామండి. ఆర్పిఎఫ్ వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. జీఆర్పి వాళ్ళు కూడా వాళ్ళ వైపు నుంచి ఏర్పాటు చేశారు. ముగ్గురు కోఆర్డినేషన్తో బందోబస్తు నడుస్తుందండి. అంటే ప్రయాణికులు ఎవరిని రానివ్వట్లేదు, అక్కడ ట్రైన్లు కూడా ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు. సుమారు ఈ పరిస్థితి 8 గంటల వరకు ప్రయాణికులు రానికపోయేదంటూ ఏమి లేదండి. 6 గంటల వరకు నడిచినటువంటి ట్రైన్స్ అన్నీ నడిచాయి, ప్రయాణికులందరినీ అలో చేశాము. మార్నింగ్ ట్రైన్స్ కొన్ని రైల్వే శాఖ వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నారు, దాంతో ప్రయాణికులు మనకి ఇక్కడ కనబడడం లేదు. సార్, చూసుకున్నట్టు అంటే దువ్వాడ, కొత్త వలస, అలాగే సింహాచలం, వైజాగ్ స్టేషన్ సుమారుగా ఎంతమంది పోలీసులు బందోబస్తు చేస్తున్నారు సార్? ఇక్కడ సిటీ లిమిట్స్లో అండి సుమారుగా ఒక 500 మంది ఫోర్స్ సివిల్ వైపు నుంచి బందోబస్తు చేస్తున్నాం అండి.
అధికారికంగా అయితే మాత్రం ఎప్పటివరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయి? అంటే పరిస్థితిని బట్టి అండి. ఇప్పుడు యువత ఇచ్చిన పిలుపు మేరకు వాళ్ళ అజిటేషన్ మూడు ఎంతవరకు ఉందో చూసుకొని మాకున్నటువంటి సమాచారాన్ని బట్టి మేము కొనసాగిస్తాం. అంటే ఇప్పటికే చాలా చోట్ల మన విశాఖ ప్రజలు కొంతమంది ఆందోళన చేశారు, వాళ్ళని ఏమైనా ముందస్తుగా అరెస్ట్ చేసిన పరిస్థితి? ఈరోజైతే ఆందోళన చేయలేదండి. మాకు అనుమానం వచ్చినటువంటి వ్యక్తుల్ని అక్కడక్కడ చెక్ చేసి అదుపులోకి తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే ఇక్కడ విశాఖ రైల్వే స్టేషన్ దగ్గర అలాగే దువ్వాడ సింహాచలం ప్రధానమైన ముఖ్యమైన మూడు ప్రధానమైన రైల్వే స్టేషన్ల దగ్గర కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. అధికారికంగా అయితే ఈ పరిస్థితి 12 గంటల వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుందని ప్రకటన చేసినప్పటికీ కూడా అప్పటి పరిస్థితుల నేపథ్యంలో ఏదైతే యువత ఇచ్చిన పిలుపులు, యువకులు ఇచ్చిన పిలుపు చలో రైల్వే స్టేషన్ దానికి సంబంధించి ఇది అధికారికంగా కొనసాగే అవకాశాలు ఉన్నట్టుగా అయితే మాత్రం అధికారులు చెప్పడం ద్వారా తెలుస్తుంది కవిత. రైట్, థాంక్యూ ఈశ్వర్.